ప్రజలకు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. సీమాంధ్రుల ప్రయోజనాలను పట్టించుకుని చంద్రబాబు ఆత్మవంచన యాత్ర చేయాలని సూచించారు. 6 నెలలు అధికారమిస్తే సమస్యను పరిష్కరిస్తానన్న చంద్రబాబు 6 నెలల క్రింద అవిశ్వాస తీర్మానానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదని మరో నేత ఓవి రమణ నిలదీశారు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని రెండుగా చీలిపోవటానికి ప్రధానమైనటువంటి కారణభూతుడు. చంద్రబాబు నాయుడికి ఏమాత్రము కూడా సీమాంధ్ర ప్రజలలో యాత్ర చేయటానికి అర్హతే లేనటువంటి సీమాంధ్ర ద్రోహి, ఈ రాష్ట్రం విడిపోవాలని అడుగడుగున కోరుకున్నటువంటి వ్యక్తి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా చేయటం ఒక్కటే లక్ష్యంగా ధ్యేయంగా సీమాంధ్ర ప్రజల యొక్క గొంతులు కోయటానికి కూడా సిద్ధపడినటువంటి వ్యక్తి. చంద్రబాబు యాత్ర ఒక నమ్మక ద్రోహ యాత్ర. 6 నెలల్లో నాకు సమస్య, నాకు అవకాశం ఏంటి 6 నెలలు ఈ సమస్యకు పరిష్కారం ఇస్తున్నాడు. 6 నెలల ముందు వైఎస్ఆర్సీపీ అసెంబ్లీలో నో కాన్ఫిడెన్స్ పెడితే నీకు చిత్తశుద్ధి ఏంటి? ఆ రోజు నువ్వు మద్దతు తెలిపంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? ఈ రాష్ట్ర విభజన అంటూ, తెలంగాణ అంటూ ఈ రాష్ట్రం మొత్తం ఫ్లేమ్స్లో ఉంది, ఈ రాష్ట్ర వ్యవస్థ మొత్తం విచ్ఛిన్నమైపోయింది, ఈరోజు పరిస్థితి మూల కారకుడు నువ్వు కాదా? ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో చంద్రబాబు? ఈ ప్రాంతానికి చెందినవాడు, అతను రాజీనామా చేయకుండా ఈరోజు తిరిగి మళ్ళీ ఆయన యాత్ర పేరుతో ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతూ అంటున్నాడే, చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఎవరు మాట్లాడాల్సిన విషయం.